ఇది నా బర్త్డే ఫంక్షన్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు నా జీవితాన్ని నిర్ణయించడం ఏంటి? ఇప్పుడు ఈ జెంటిల్మన్ మాట్లాడింది ఎవరు నిజం అనుకోకండి. పెళ్ళి అనేది నా జీవితానికి సంబంధించిన విషయం. అది నా పర్మిషన్ లేకుండా ఎవరో అనౌన్స్ చేయడం దురదృష్టం. ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఆ హక్కు ఎవరికీ లేదు. వివరంగా నేను ఒక విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను అసలు నా జీవితంలో పెళ్ళే చేసుకోను. ఇలాగే కుమారిగానే మిగిలిపోతాను. ఏంటి నందిని నువ్వు అనేది? చూడండి నాన్న, వారు మీ ఫ్రెండే కదా, చదువుకున్న వారే కదా, పెద్ద బిజినెస్ మ్యానే కదా, కాస్తైనా మేనర్స్ ఉందా? నా బర్త్డే పార్టీకి వచ్చి నా మ్యారేజ్ గురించి అనౌన్స్ చేయడానికి అసలు ఆయన ఎవరు? కనీసం నన్ను ఒక మాట అయినా అడిగారా? అతనికి ఏ సంబంధం ఉందని చెప్పారు? వాడు నా ప్రాణ స్నేహితుడమ్మా. కావచ్చు, కానీ నాకేం అవసరం? నాకున్న రిలేషన్ ఏంటి? తప్పుడు ఆలోచన. ఇలా అందరి ముందు నా పెళ్లి గురించి చెప్పేస్తే నాకు వేరే గచ్చంతరం లేక ఆయన కొడుకుని పెళ్లి చేసుకుంటానని వేసిన ప్లాన్. అది మాత్రం జరగని పని. చూడండి నాన్న, మీరు కొత్త బంధాలు సంబంధాలు చుట్టరికాల కోసం ఆరాట పడొచ్చు, కానీ నేను ఏ ఆరాటం కోరుకోవడం లేదు. బాయ్. ఏంటి నాన్న ఇది, ఎందుకు అనౌన్స్ చేశావు? అదేమిట్రా, అదేమిట్రా అలా అంటావు? ఆ రోజు మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నావు కదా, అమ్మాయి సిగ్గుపడుతోందని వీడన్నాడు. మీరు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారని నేను అనుకున్నాను. అందుకేరా అందుకేరా అందరిలో చెప్పాను, ఇదేమన్నా తప్ప? నందినికి పెళ్లి ఇష్టం లేదని నాకు ముందే చెప్పింది నాన్న. మరి ఈ మాట నాతో ఎప్పుడు అనలేదేరా? నాకు ఇలాంటి అవమానం జరగటానిక? ఒరేయ్ ఒరేయ్, జీవితంలో ఫస్ట్ టైం నేను అవమాన పడ్డానరా, అది కొడుకు పుణ్యానా? థ్యాంక్స్ రా, థ్యాంక్స్, చాలా సంతోషంగా ఉంది. సారీ నాన్న, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. మా పెళ్లి జరుగుతుందని మీరు ఊహల్లో ఆనందపడుతున్నారు, చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. నిదానంగా మీకు ఈ విషయం చెప్దామని ఆగాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. రాజశేఖర్ వద్దురా, జరిగింది చాలు. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. ఇప్పటికైనా వాస్తవం అందరికీ తెలిసింది. చాలా సంతోషంరా, లేకపోతే నేను ఇది ఇంకా నందినినే మా కోడలని పిచ్చి ఊహల్లో ఉండేవాళ్ళంరా. ఒరేయ్, అన్ని పనులు వదులుకుని నా కోడలు బర్త్డే అని కొండంత ఆనందంతో వచ్చానరా. ఒరేయ్, నీ కూతురు చాలా మర్యాద చేసింది, మర్చిపోలేని అవమానం చేసిందిరా. మన స్నేహం బంధుత్వం కాబోతుందని ఆరాటపడ్డానరా, ఇప్పుడు నందిని మన స్నేహానికి అర్హత లేదందిరా. మన మధ్య దూరం పెంచింది ఇందుకోసమేరా, మనం ఇన్నేళ్ల తర్వాత కలిసింది. కలిసిన తర్వాత ఆనంద బాష్పాల తడి ఇంకా ఆరకముందే. తారగా కన్నీరు మిగిల్చింది కదరా నీ కూతురు. ఏమిటే మీనాక్షి, ఇంకా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? ప్రాణ స్నేహితుడే పరువు తీసిన తర్వాత పాతాళంలోకి కూరుకుపోయినట్టుంది. పద వెళ్దాం. ఒరే ప్రేమ్, బయలుదేరు. రాజశేఖర్, నా మాట వినరా? చాలురా, చాలు, నువ్వు చేసిన మర్యాద చాలు.
ఇదేంటి ఇంకా రాలేదు వీళ్ళ టైం సెన్సే లేదు ఛే ఈ టైం సెన్స్ లేని వాళ్ళంటే అలర్జీ ఏంటి ప్రియా బయట వెయిట్ చేస్తున్నావు మీ గురించి ఇప్పటిదాకా వెయిట్ చేసి వస్తున్నాను సారీ నీ అది లేట్ చేసింది నో సారీ నేను వెళ్ళాలే ప్లీజ్ రావే ప్లీజ్ ప్రియా ప్లీజ్ సారీ నే నేను వెళ్ళాలరా ప్లీజ్ రావే సరే పద ఇక్కడ కూర్చుందాం రావే వద్దు అక్కడికి వెళ్ళి కూర్చుందాం మీ పర్సులు మొబైల్స్ కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి ఏంటి ప్రియా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు కాలం అలాంటిది దొంగలు రకరకాల వేషాల్లో ఎప్పుడు ఎలా వల వేస్తారో తెలియదు కాబట్టి అవును నిజమేనే మొన్న మధ్యన ఓ అత్తగారు కోడలుకున్న 40 తులాల బంగారంలో ఓ 10 తులాల బంగారం కాజేసి అక్కడ నకిలీవి పెట్టి మళ్ళీ రివర్స్ లో 10 తులాల బంగారం నకిలీ విచారని దబాయించారులే అక్కడ అత్తగార రూపంలో ఓ దొంగ అలాగే డబ్బు కోసం నానా రకాలు అని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా మోసం చేయాలని చూస్తూ ఉంటారు అందుకే జాగ్రత్త అంటున్నా సపోజ్ అలాంటి ఫ్యామిలీ వాళ్ళు మన చుట్టుపక్కన చేరారనుకో మన క్లాసే కదా క్లాస్గా ఎల్లో కలర్ చుడీదార్ వేసుకొని కూర్చున్నారే అనుకో మనం కనిపెట్టగలమా ఎవరిని చూసేలా మాట్లాడుతున్నావు ఎవరే దొంగలు అది వేరే చెప్పాలా మీరే దొంగలు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ప్రియా నేనా ఎక్కువగా మాట్లాడేది అవునులే దొంగల్ని దొంగ అంటే కోపమని ఊరికే అన్నారా నలుగురిలో నిజం తెలిసేసరికి పౌరుషం పొడుచుకొచ్చింది నువ్వు నిజం అనుకునేది పచ్చ అబద్ధం ప్రియా ఏది అబద్ధం 40 తులాల బంగారంలో 10 తులాలు నొక్కేసి నకిలీవని నిందేయడం తప్ప అది ఫ్యామిలీ మ్యాటర్ ప్రియా ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునేది మనకు అనవసరం కోడల నగల్ని దొంగలించేవాళ్ళు పెద్దవాళ్ళా మేమేం దొంగలించలేదు మేం దొంగలం కాదు ఆఫీస్ డబ్బులు దొంగలించి జైలుకెళ్ళింది మీ అన్నయ్య మర్చిపోయావా మా అన్నయ్య అలా దొంగతనం చేసి జైలుకెళ్ళడానికి కారణం మీ అమ్మ మేం 10 తులాలు ఎక్కువ అడిగితే చేతకాకపోతే చేతకాలేదని చెప్పాలి అంతేగాని దొంగతనం చేసి జైలుకి వెళ్తారా మెకానిక్ అయిన మీ అన్నయ్య ఇంజనీర్ని అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోవడం దొంగతనం కన్నా ఘోరం ఘనకార్యమేం కాదు మా అన్నయ్య ఆదుకోకపోతే
మీ కుటుంబం మొత్తం బజార్న పడేది. మీ అక్క కావ్య జీవితం కుక్కల చింపిల విస్తరయ్యేది. బజార్ది అని పేరు పడేది. జైలుకి వెళ్ళిన మీ అన్నయ్యని విడిపించి తీసుకొచ్చిన హీరో మా అన్నయ్య. అంత మంచి మొగుడు దొరకడం మీ అక్క అదృష్టమే. అనవసరంగా కావ్య టాపిక్ తేవద్దు. నువ్వు మా అమ్మ అన్నయ్య గురించి మాట్లాడొద్దు. నువ్వు ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి ఒక్క మాట అన్నా సహించేది లేదు. ఏం చేస్తావే? ఆ ఏం చేస్తావు? నువ్వు ఊరుకున్నా నేను ఊరుకునేది లేదు. ముందు రేస్ చేసింది నువ్వు. ఏది మాట్లాడు చూద్దాం. మాట్లాడితే ఏం చేస్తావే? ఆ ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను చూస్తావా? ఏమనుకుంటున్నావే నన్ను? అడిగావుగా, ఏం చేస్తానో చూపిస్తానే. ఈరోజు నేనేంటో దీనికి చూపిస్తాను. చంపేస్తానే నిన్ను. మా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి నన్ను. మరి నువ్వెందుకు మా అన్నయ్యని దొంగ అన్నావు? నువ్వెందుకు అన్నావు? నువ్వు ఇంకోసారి కావ్య గురించి గానీ మా ఫ్యామిలీ గురించి గానీ మాట్లాడితే నిన్ను చంపేస్తాను. నువ్వు ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే కొట్టడం కాదే చంపేస్తాను. ఇంకొకసారి నా ఫ్యామిలీ గురించి మాట్లాడితే చంపేస్తాను నేను. రావేరా, ఎందుకు అంత కోపం? చెప్తుంటే వినవేంటి కదా. ఆల్రెడీ 11:30 అయింది, ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారే నాన్న. మిమ్మల్ని అలా కూర్చున్నారేంటి? వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? వెళ్ళాలనిపించట్లేదు. వెళ్ళి ఏం చేయాలన్నా చేయబుద్ధి కావడం లేదు. ఏంటి నాన్న అలా అంటారు? ఆఫీస్లో చాలా పనులుంటాయి కదా. మీరు వెళ్ళకపోతే ఆ పనులన్నీ ఆగిపోవా? ఆ పనులన్నీ చేసి నేనేం చేయాలి? అందుకే ఎలా జరిగితే అలా జరుగుతుందని వెళ్ళదలుచుకోలేదు. నడిస్తే నడుస్తుంది, ముందు ముందు మూత పడితే పడుతుంది. పడని. ఏంటి నాన్న ఆ మాటలు? ఎందుకంత విరక్తి కలిగింది? బర్త్డే పార్టీలో నా బిహేవియర్ ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసిందా? నీ మీద నాకెందుకమ్మా కోపం? నీకు తోచినట్టు నువ్వు చేశావు. నీ అభిప్రాయం ప్రకారం నువ్వు నడుచుకున్నావు. నీ వ్యక్తిత్వానికి సంతోషపడాలే గాని కోపం తెచ్చుకోవడం దేనికమ్మా? అంతమంది పెద్ద పెద్దవాళ్ళు నా ఫంక్షన్లో అతను నా మిత్రుడని, ధనవంతుడని, ఆస్తి అంతస్తు పలుకుబడి ఉన్నాయని కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా మాట్లాడావే. అందుకే నా కూతురు ఎంతో గొప్పదని నేను గర్వపడుతున్నానమ్మా. అర్థమైంది నాన్న. మీ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పండి, అంతేగాని ఇండైరెక్ట్గా సెటరిక్గా దెప్పిపడవకండి. నేనేమి ఇండైరెక్ట్గా అనడం లేదు, నిజమే చెప్తున్నానమ్మా. నిన్ను దెప్పిపోవడానికి నువ్వేం తప్పు చేసావని? నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు కదా. వాణ్ణి అడిగితే నా మీదున్న నమ్మకంతో చెప్పాడన్నాడు. ఈ కాలం ఆడపిల్లల గురించి అంతగా తెలియని పిచ్చివాడమ్మా వాడు. నాన్నైనా అమ్మైనా చివరకు తోడబుట్టిన వాళ్ళైనా ఆడపిల్లల మీద అంతంత నమ్మకాలు పెట్టుకోకూడదమ్మా. వాడిది పాతకాలపు చాదస్తం, పిచ్చి ఆలోచన. ఈ కాలం గురించి తెలియదు. అందుకే అవమానం భరించి బాధతో వెళ్ళిపోయాడు. దానికి నువ్వేం చేస్తావు? నీకేం బాధ్యత? నువ్వు నా కూతురు కాబట్టి నాకు మాత్రం సంతోషంగానే ఉందమ్మా. చాలు నాన్న, చాలు. మీ మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకురాలిని కాదు. నిన్నేం జరిగిందో నాకు తెలుసు. మీ ఫ్రెండ్ని అవమానించడం తప్పే, అది నన్ను బాధ పెట్టింది. కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వినండి. నిన్న ఆయన చేసింది కూడా తప్పే.